आप देख रहे हैं ARTV चैनल। CCS बालनगर टीम ने 7 अफराद पर मुश्तमिल एक टोली को गिरफ्तार कर लिया है जो मोटरसाइकिल का सरखा किया करते थे। पुलिस ने इनके कब्जे से 10 दोपहिए की मोटरसाइकिलों को जब्त कर लिया है। इस जिम्मन में DCP बालनगर ने एक प्रेस कॉन्फ्रेंस करते हुए तफसीलात बताई। అతని బైక్ ఇంటి ముందు పార్క్ చేసి ఎదురుపై తిరిగి లేచి చూసే వరకు మార్నింగ్ అతని బైక్ లేదు. సో దాని మీద దిబ్బిగల్ పోలీస్ వారు ఒక కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. సో ఈ విధంగా మనకు జోన్లో చాలా బైక్స్ కూడా పోవడం జరుగుతుంది. దీని మీద CCS తోటి వర్కౌట్ చేసి CCS ఆఫీసర్ ఒకరు ఇన్ఫార్మర్ ద్వారా మనకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం అతని సస్పెక్ట్ని మనము ఇంటర్సెప్ట్ చేస్తే గణిమైసిన దగ్గర మనకు అతను దొరకడం జరిగింది. సో అతని పేరు చింతల బాలరాజు, సన్ ఆఫ్ గేట్ అర్జున్, ఏజ్ 23 ఇయర్స్, ఆక్యుపేషన్ బైక్ మెకానిక్. ఇతను చిన్నారం మండల్ సంగారెడ్డి డిస్టిక్లో ఉంటాడు. బట్ ఈజ్ నేటివ్ ఆఫ్ బాలమూర్ మండల్ నాగర్కర్నూల్ డిస్టిక్. ఇతను ఎప్పటికప్పుడు ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి ఈ బైక్స్ అన్నీ కూడా అటెంప్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇది ఒక 4 మంత్స్ బ్యాక్ దుబ్బిగల్లో కూడా ఒక 6 బైక్స్ రికవర్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 4 అరెస్ట్ చేశాము. దాంట్లో ఈ చింతల బాలరాజు అనేవాడు ఏవన్ సో ఆ కేసులో కూడా అప్స్టాండింగ్ ఉన్నాడు. ఈ కేసులో మనకు ఇతను తీసుకొచ్చిన తర్వాత కృష్ణ అండ్ ఒక వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి ఇన్ని కేసెస్ డిటెక్ట్ చేయడం తర్వాత రికవరీ చేయడం జరిగింది. తక్కువ ధర కొనే వాళ్ళకి ఏమన్నా సూచన చేయాలి? తక్కువ రేట్లు వస్తున్నాయని యువకులు కొంటున్నారు అంటున్నారు. అట్లా కొనడం వల్ల వాళ్ళకి ఏమైనా ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తుంది కదా? సో బేసిక్ గా ఇది ఏదైనా తక్కువకి మనకు ఒక వస్తువు అంటే దాని వాల్యూ కంటే కూడా తక్కువకి దొరుకుతుంది అంటే ఆశపడడం అనేది సహజమే. కానీ బట్ ఇలాంటి వాటిలో ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే ఈరోజు పక్కన వాళ్ళకి అనేది మనకు కూడా అవుతూ ఉంటుంది. రెండు అలాంటి నేర ప్రవృత్తి అవతల వ్యక్తిలో ఇంకా మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతాము. అండ్ తర్వాత ఈ బైక్స్ రేపొద్దున ఇలా తక్కువకి వస్తున్నాయని చెప్పి పేపర్స్ లేవు పర్లేదు అని చెప్పి కన్విన్స్ అయితే తీసుకుంటున్నారు. కానీ రేపొద్దున ఇది ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ తర్వాత దీని మీద ఎలాంటి క్రైమ్ జరిగినా కానీ మేము తప్పించుకుంటాము అనుకున్న దానికి లేదు. వాళ్ళ లయబిలిటీ కూడా ఉంటుంది. వాళ్ళు కూడా ఇలాంటి కేసెస్ ఫిక్స్ అప్ అవుతారు. కాబట్టి ఇది ఎలా ఈ తక్కువ ధరకు వస్తుంది అని చెప్పి కొనే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో దయచేసి ఇలాంటి స్టోలెన్ ప్రాపర్టీని కొనకండి. రేపొద్దున ఏది జరిగినా కూడా మీ మీద కూడా లయబిలిటీ ఉంటుంది. మీకు ఇలాంటి సమాచారం ఏదైనా తెలిస్తే దయచేసి పోలీసు వారికి తెలియజేయండి.